రామచంద్రపూర్ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ఇన్ఛార్జ్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడని, సెంటర్లో సీరియల్ నెంబర్ ప్రకారంగా వార్దాన సంచులు ఇవ్వకుండా తన దగ్గరి వారికి వార్దాన సంచులు ఇచ్చి వడ్లు కొనుగోలు చేయడం జరుగుతోందని, 20-25 రోజుల నుంచి వరిధాన్యాన్ని సెంటర్లో ఆరపోసిన వారికి కాకుండా కేవలం 5 రోజుల క్రితం వరిధాన్యాన్ని సెంటర్ తీసుకొచ్చిన వారికి సంచులు ఇచ్చి వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని, సెంటర్ ఇన్ఛార్జిని ముందుగా వరిధాన్యాన్ని సెంటర్ తెచ్చిన రైతులు వార్దాన సంచులు అడగ్గా 2 రోజుల తర్వాత ఇస్తానంటూ 2 రోజులు గడిచినా కూడా సంచులు ఇవ్వడం లేదని, వర్షం వచ్చి వడ్లు తడిస్తే దీనికి బాధ్యత ఎవరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు విషయాన్ని రైతులు సర్పంచ్కి తెలియజేయగా సర్పంచ్ స్థానిక డైరెక్టర్ని అడగగా డైరెక్టర్లు సకాలంలో స్పందించడం లేదని, సెంటర్లో సీరియల్ నెంబర్ ప్రకారంగా వార్దాన సంచులు ఇచ్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతులు దాట్ల ఉదయ్య, పత్తం రవి, బొల్లం మధు, శంకర్ నరసయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీ పక్క పంటి నర్సిగాడు ఆగుతాయి ఫస్ట్ చెప్పు. మావానికి ఇస్తే మావానికి రెగ్యులర్ షోక్ ఒక మంచిని పెట్టాడు ఇలా తగాదాగు. ఒక్క నిమిషం అయినా వెయ్యి రూపాయలు ఇస్తానే ఒక్కడే రాత్రి ఎవరు పోయలేదా ఇప్పుడు డైరెక్టర్ అనేది మీది కావచ్చు మీరు కాదంటలేను. ఒకటి ఏంటంటే మీరు కూడా చూడాలి రైతులు అప్పుడు నన్నుకి నువ్వు బాధాన్ని ఎట్లా ఇచ్చావు. కాదే నర్సన్న చెప్పి ఎట్లా బాగా రాంగు అది రాంగ్ నువ్వు సరే వాడు సొసైటీ లో బాధాన్ని ఎట్లా ఇస్తానే వచ్చినానికి ఇస్తా అన్నాడు ఇస్తా అన్న ఇప్పుడు వచ్చింది బారదాన్ వచ్చింది బారదాన్ వచ్చినందుకు ఇప్పుడు వచ్చినాం మేము వచ్చినాక బారదాన్ ఏమన్నాం బారదాన్ ఏమంటే రేపు ఇతాను ఇప్పుడు ఇవ్వనంటే అండి బారదాను ఇప్పుడు ఎందుకు ఏవో బండ్లు ఉన్నది అన్న ఇక్కడ ఇక్కడ వేస్తే మాకు అక్కడ ఇక్కడ ఎట్లా పోతుంది లాంగ్ ఉన్నది కాబట్టి మాకు దూరం ఉన్నది కాబట్టి ఆడేయి 3 కట్టలు అన్నాం ఇప్పుడు అయ్యా నేను రేపు ఎత్తాను అంటే అండు రేపు ఎత్తా అంటే మేము ఇక్కడ కూకున్నాం గదే దర్జన ఎన్ని రోజులు కోసి కోసి ఎన్ని రోజులు కోసి 10 రోజులు అవుతుంది 10-15 రోజులు అవుతుంది ఎవరు ఇయ్యనంటారు నీకు వాళ్ళు బారదాన్ని ఎవరు ఇయ్యంటారు మన చేసే సూపర్ వేర్ ఆయన పేరు ఇన్ఛార్జ్ ఏం పేరు ఆయన పేరు సుధాకర్ సుధాకర్ ఇయ్యనంటారు వెళ్ళిపోతారం సుధాకర్ చెప్పు ఇవాళ వస్తుంది మింగూసి బాడదాని కష్టం పొద్దుగాల పేరు రాయించుకోమన్నారు పేరు రాసినాం ఇత్తలే బాడదాని ఇత్తలేరా ఇవ్వలేదు పేరు రాసినాము ఇంకా 2-3 డేస్ ఆగమన్నారు బాధన వచ్చినాయి ప్రతి అంటే సతాయిస్తారా ఈయన ఫస్ట్ వచ్చిన వాళ్ళకి రాసిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఈ మారండ వాళ్ళకి వాళ్ళ పెళ్ళైన వాళ్ళకి రేపు అగ్రహారం మాది వచ్చేసి అగ్రహారం విలేజ్ సైదాపూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ నేను అనేది సన్నకారి రైతును నేను వచ్చేసి ఇప్పుడు 4 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా 13 టాక్టర్ వడ్లు అయినాయి గత 10 రోజుల నుంచి నేను వడ్లు వారం నుంచి వడ్లు నేర్పుకుని ఉంటానని కుప్ప పోసి ఇప్పుడు దాదాపు 4 రోజులు అవుతుంది ఇంతవరకు బారదాని లేదు ఏం లేదు ఇప్పుడు ఇక్కడ వచ్చిన సుధాకర్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి డైలీ అడిగినప్పుడల్లా రేపిస్తాం మాపిస్తాం అంటుంది కానీ ఇంతవరకు చేస్తలేదు భవిష్యత్తులో ఇప్పుడు వర్షం పడితే నాకు రెస్పాన్స్ ఇవ్వడు నేను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 150,000 పెట్టుబడి పెట్టిన ఇంతవరకు నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇంతకుముందు కూడా నేను అడుగుతాయి వచ్చి ఇస్తా
తర్వాత ఇస్తా అని అంటుండు. ఇంతవరకు మాకు అందలేదు. ఇప్పుడు వర్షాలు చూస్తేనేమో అచ్చటట్టున్నాయి. మాకన్నా ముందుకు వచ్చే వాళ్లకు మరియు వాళ్ళకి వచ్చేసి ఇచ్చేస్తుండు. కానీ నేను ఇంత పెద్ద ఫార్మర్ అయినా కానీ నాకు సంచులు అనేది ఇవ్వట్లేదు. దీనివల్ల ఎవరిని కంప్లైంట్ చేయాలో మాకు అర్థమైతలేదు. సర్పంచ్ని అడిగినా కానీ ఇది సుధాకర్ ఫోన్ చేసి తీసుకుపోరే పోయా నువ్వు నీ పక్క పంటి నర్సిగాడు ఇంచుకోవుతాయి ఫస్ట్ మావానికి ఇస్తే మావానికి రెగ్యులర్ షాప్ రెగ్యులర్ షాప్ ఒక మంచిని పెట్టాడు ఇలా తగాదాగు ఒక నిమిషం అయినా రూపాయలు ఇస్తానే ఒక్కడే రాత్రి పోయలేదా ఇప్పుడు డైరెక్టర్ అనేది మీది కావచ్చు నేను కాదంటలేను. ఒకటి ఏంటంటే మీరు కూడా చూడాలి రైతులు అప్పున్నానికి నువ్వు బాధాన్ని ఎట్లిచ్చావు కాదే నర్సన్న చెప్పి ఎట్లా బాగా రాంగు అది రాంగు నువ్వు సరే పొద్దున బారాని వచ్చిన వచనానికి ఇస్తా అన్నాడు ఇస్తా అన్న ఇప్పుడు వచ్చింది బారదాని వచ్చింది బారదాని వచ్చినందుకు ఇప్పుడు వచ్చినాం మేము వచ్చినాక బారదాని ఏమన్నాం బారదాని ఏమంటే రేపితాను ఇప్పుడు ఇవ్వనంటే అనుబారదాను ఇప్పుడు ఎందుకు ఏవో బండ్లు ఉన్నదన్నా ఇక్కడ ఇక్కడ వేస్తే మాకు అక్క దగ్గర ఇక్కడ ఎట్లా పోతుంది లాంగ్ ఉన్నది కాబట్టి మాకు మాకు దూరం ఉన్నది కాబట్టి ఆడేయి మూడు కట్టలు అన్నాం ఇప్పుడు అయ్యా నేను రేపు ఎత్తాను అంటే అండు రేపు ఎత్తాను అంటే మేము ఇక్కడ కూకున్నాం గదే దర్జన ఎన్ని రోజులు కోసి కోసి ఎన్ని కోసి పది రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఎవరు ఇయ్యనంటారు నీకు వాళ్ళు బారదాన్ని ఎవరు ఇయ్యంటారు మన చేసే సూపర్ వేర్ ఆయన పేరు ఇన్ఛార్జ్ ఏం పేరు ఆయన సుధాకరా సుధాకర్ ఇయ్యనంటారా వెళ్ళిపోతారా సుధాకర్ ఇవాళ వస్తుంది మేము కోసి బాడదాని కష్టం పొద్దుగాల పేరు రాయించుకోమన్నారు పేరు రాసినాం ఇత్తలే బాడదాని ఇత్తలేరా ఇవ్వలేదు పేరు రాసినాము ఇంకా టూ త్రీ డేస్ ఆగమన్నారు బాడదాని వచ్చినాయి ప్రతి సతాయిస్తారా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి రాసిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఈ మారండ్ వాళ్ళకి వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి రేపు అగ్రహారం మాది వచ్చేసి అగ్రహారం విలేజ్ సైదాపూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ నేను అనేది సన్నకారు రైతును నేను వచ్చేసి ఇప్పుడు 4 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా 13 ఎకరాల వడ్లు అయినాయి గత 10 రోజుల నుంచి నేను వడ్లు వారం నుంచి వడ్లు నేర్పుకుంటానని కుప్ప పోసి ఇప్పుడు దాదాపు 4 రోజులు అవుతుంది ఇంతవరకు బారుదాని లేదు ఏం లేదు ఇప్పుడు ఇక్కడ వచ్చిన సుధాకర్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి డైలీ అడిగినప్పుడల్లా రేపిస్తాం మాపిస్తాం అంటుంది కానీ ఇంతవరకు చేస్తలేదు భవిష్యత్తులో ఇప్పుడు వర్షం పడితే
నాకు రెస్పాన్స్ ఇవ్వడు. నేను ఇప్పుడు వచ్చేసిన ఇప్పుడు 150,000 పెట్టుబడి పెట్టిన ఇంతవరకు నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంతకుముందు కూడా అడుగుతా అచ్చి ఇస్తా తర్వాత ఇస్తా అని అంటుండు. ఇంతవరకు మాకు అందలేదు. ఇప్పుడు వర్షాలు చూస్తేనేమో అచ్చటట్టు ఉన్నాయి. మాకన్నా ముందుకు వచ్చే వాళ్ళకు మరియు వాళ్ళకు వచ్చేసి ఇచ్చేస్తుండు. కానీ నేను ఇంత పెద్ద ఫార్మర్ అయినా కానీ నాకు సంచులు అనేది ఇవ్వట్లేదు. దీనివల్ల ఎవరిని కంప్లైంట్ చేయాలో మాకు అర్థమైతే లేదు. సర్పంచ్ని అడిగినా కానీ ఇది